నమస్కారం. నేను డాక్టర్ ఆండాల్ భాస్కర్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పేస్తాము. తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డనే తీసుకోవాలి అనే గట్టి సంకల్పం ప్రెగ్నెన్సీకి ముందు నుంచి ప్రెగ్నెన్సీలో కూడా బాగా అనుకొని ఆ ప్రెగ్నెన్సీ టైం అంతా కూడా బిడ్డతో మాట్లాడి మంచి బిడ్డ అంటే దీర్ఘాయుషుగా ఆరోగ్యంగా మంచి తెలివితేటలతో మంచి మనసుతో తల్లిదండ్రుల మాటలు బాగా విని మంచిగా ఉండే మంచి బిడ్డనే వాళ్ళు హ్యాపీగా ఈజీగా తీసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో బిడ్డతో మాట్లాడడం అనేది ఒక టెక్నిక్, టాక్ టు బేబీ టెక్నిక్ అనేది చెప్తాము. తర్వాత ఇంకోటి డెలివరీ హ్యాపీగా ఈజీగా సేఫ్గా చేసుకోవచ్చు అనేది మన ఒక ధ్యేయం. సో దాని గురించి ప్రెగ్నెన్సీలోనే వాళ్ళకి చెప్పించడం, తర్వాత దానికి మూడు విషయాలు ఉండాలని, బేబీ వెయిట్ యావరేజ్గా ఉండాలి 2.75 అట్లా, తర్వాత ఎక్సర్సైజెస్ చేయడం, దానివల్ల తల దిగడం ఈజీగా ఉంటుంది, కండరాలు స్ట్రెచ్ అయ్యి టైట్గా లేకుండా బిర్రుగా లేకుండా ఉంటుంది కాబట్టి నొప్పి తక్కువగా తెలుస్తుంది, తల దిగడం ఈజీగా ఉంటుంది, రిలాక్స్డ్గా ఫ్రీగా ఉండడం, మా మీద వదిలిపెట్టేసేమంటాం, నొప్పిని చూసి భయపడొద్దంటాం. ఒకవేళ బేబీకి అవసరమైతే ఆపరేషన్ని మనస్ఫూర్తిగా హ్యాపీగా తీసుకోవాలి. ఇవి అన్నీ మెంటల్ ప్రిపరేషన్ అన్నమాట. శారీరకంగా మనం తయారవ్వడం, మానసికంగా మనం రిలాక్స్డ్గా ఫ్రీగా ఉన్నప్పుడు హ్యాపీ ఈజీ సేఫ్ నార్మల్ డెలివరీ ఖచ్చితంగా వీలవుతుంది అని మనం చెప్తుంటాము, మన ఎక్స్పీరియన్స్లో చూస్తున్నాము. ఇప్పుడు తన ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకునేదానికి వచ్చినారు. నా పేరు ప్రభావతి, బుచ్చిరెడ్డిపాలెం మండలం పురంధరపురం నుంచి వచ్చాను. సెకండ్ మంత్ నుంచి చూపించుకుంటానే ఉన్నాను మేడం దగ్గర. మేడం చెప్పినవన్నీ సక్రంగా మేడం చెప్పినట్టే నడుచుకుంటే నార్మల్ డెలివరీ అవుతుంది. బయట వాళ్ళు చెప్పినవి నమ్మొద్దు, వినొద్దు. అంటే వాళ్ళు సన్నగా ఉన్నావు, వీక్గా ఉన్నావు, నీకు ఆపరేషన్ అవుతుంది అనేసి అని అన్నారు. అందరూ మనల్ని భయపెడతా ఉంటారు ఆపరేషన్ అనేసి, వీక్గా ఉన్నావు అనేసి. అదంతా భయపడుకోకుండా మేడం చెప్పినవన్నీ పాటిస్తూ ఉంటే నార్మల్ డెలివరీ అయ్యిద్ది, భయపడాల్సిన అవసరం లేదు. భయపడకుండా ఉంటే చాలు, మేడం ఫ్రీగానే చేస్తారు డెలివరీ. సెకండ్ మంత్ నుంచి చేసాము మెడిటేషను, ఎక్సర్సైజు, ఫుడ్ మంచి ఫుడ్డు మేడం చెప్పినవన్నీ తీసుకుంటే సిక్స్త్ మంత్ నుంచి బేబీతో మాట్లాడతాం స్టార్ట్ చేసాము. సిక్స్త్ మంత్ నుంచి బాగా ఆరోగ్యంగా బాగా ఉండి అమ్మని ఇబ్బంది పెట్టకుండా, కష్టపెట్టకుండా ఫ్రీగా వచ్చేసేలాగా ఉండు తల్లి అని చెప్పాము. ఇంట్లో పని అంతా చేసుకున్నాను, కష్టమేం లేదు, అంత ఫ్రీగానే ఉంది. ఇప్పుడు ఇంట్లో పని, మేడం చెప్పిన ఎక్సర్సైజులు అవన్నీ చేసుకున్నాను. నేను 26వ తారీఖు ఈవినింగ్ వచ్చాము. అప్పుడు లైట్గా పెయిన్ అనిపించింది. 27 మధ్య 11 ఆ టయానికి నొప్పులు స్టార్ట్ అయినాయి. 4:30కి ప్రీ డెలివరీ అయింది. డెలివరీ టయానికి నా వెయిట్ 44, డెలివరీ అయిన కానించి 39. సిస్టర్స్ అందరూ బాగానే సపోర్ట్ చేసి నన్ను నొప్పి లేకోకుండా చక్కగా సిస్టర్స్ అందరూ మంచి మాటలు చెప్పి బాగా నవ్విచ్చేటట్టు, నవ్విచ్చి నొప్పి లేకుండా, నొప్పి అన్నాగా నొప్పి లేనట్టు ట్రై చేయించి నా బాగా చేశారు. సిస్టర్స్ కానీ మేడం కానీ అందరూ బాగా చేశారు. బయట వాళ్ళు కష్టమన్నా కానీ మేడం నీ డెలివరీ సంగతి నాకు వదిలేయి, నీకు ఫ్రీగా చేస్తానమ్మా అని చెప్పి మేడం భయం పోగొట్టేసి మేడం మీదే బాధ్యత వేసుకొని బాగా ఫ్రీగా చేశారు. థ్యాంక్స్ మేడం, ఎందుకు హ్యాపీగా ఉన్నాను, థ్యాంక్స్. పేరు ప్రకాష్,
బిచ్చిరెడ్డిపల్లి మండలం శ్రీ పురంధపురం గ్రామం నుంచి వచ్చాము. మేము 2 నెలల నుంచి డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నాము. ఆమె సలహాల మేరకు మాకు ఇప్పటి వరకు ఏమి ఇబ్బందులు లేవు, ఇబ్బంది లేకుండా కూడా చేసింది మాకు. ఏ కష్టం లేకుండా, ఏ నష్టం లేకుండా మా మేడం మాత్రం బాగానే చూస్తున్నారు, ఇబ్బంది లేదు. ఈ అమ్మాయి చాలా వీక్గా ఉన్నింది, కొంచెం లేట్ తక్కువ వీక్గా ఉన్నింది, దానివల్ల చాలా కొంచెం కష్టం అని కూడా చెప్పారు. కానీ మేడము ఇలా డాక్టర్ గారు బాగా చేశారు, ఆపరేషన్ లేకుండా మావర్ డెలివరీ చేశారు. మేడం మాత్రం బాగా చూస్తున్నారు, హాస్పిటల్లో బాగా చేశారు కాబట్టి మాకు కూడా ఆనందంగా ఉంది. మాకు ఆమె చెప్పిన సలహాలన్నీ పాటించాము, ఆమె చెప్పిందన్నీ చేసాము. దానివల్ల మాకు ఇప్పటి వరకు అయితే మాకు రిలీఫ్గా ఉందన్నీ బాగానే ఉంది. మా వైఫ్ గారికి నేను అన్నీ డాక్టర్ గారి సలహాలే పాటించండి అని చెప్పేదాన్ని. ఏం కాదు, డాక్టర్ గారు చూసుకుంటారని భయపడకుండా డాక్టర్ గారి సలహాల మేరకు మనం వెళ్దాము, డాక్టర్ గారు మాట ఇందాము అని చెప్పాము. ఆ డాక్టర్ గారు చెప్పిన మాటలన్నీ చేశాం కాబట్టి ఇప్పుడు మాకు ఫ్రీగా డెలివరీ చేశారు. కస్టమర్లు కూడా సింపుల్గా చేసేసారు, మొత్తం ఫ్రీగా బాగుంది. ఇప్పుడు మా వైఫ్ కూడా బాగానే ఉంది, అన్నీ ఇప్పుడు బాగానే ఉంది. స్టాఫ్ సపోర్ట్, సిస్టర్స్ మాత్రము బాగా చూసారండి. మనకి ఏ ఇబ్బంది వచ్చినా ఏమి వచ్చినా కానీ సిస్టర్స్ అనే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు మాత్రం ఇబ్బంది లేకుండా బాగా చూసుకున్నారు. అమ్మాయిని ఎప్పన్నా కానీ వాళ్ళు వాళ్ళే నవ్విస్తూ అన్నీ చేస్తూ అన్నీ బాగా చేశారు, ఫ్రీ డెలివరీ చేశారు. డాక్టర్ గారు, సిస్టర్స్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ మేడం. నా పేరు సుజాత, ప్రభావతికి అత్తనవుతాను, మేనత్తనవుతాను. ఇక్కడ అమ్మాయికి 19 సంవత్సరాలు, మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అయింది. పాప ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు 2 మంత్స్కి ఇక్కడికి వచ్చాము, ఇక్కడ చూపించాము. చూపించిన తర్వాత ఒక 4 మంత్స్ ఇక్కడే చూపించుకున్నాం మేడం. చూపించుకున్నాక ఇక్కడ మొత్తం మెడిటేషన్ మొత్తం చేసింది అమ్మాయి బాగానే. తర్వాత నేను డెలివరీ మా ఊర్లో చేయించాలని చెప్పి అక్కడ చీరాల్లో చూపించాను, వేరే హాస్పిటల్లో. తన సారు 11వ నెల 4వ తారీఖు డేట్ ఇచ్చారు. వస్తే మేము ఈ మంత్ శ్రీమంతం చేసుకుందామని 5వ తారీఖు ఫిక్స్ చేసుకున్నాము. వాళ్ళు అనుకున్నారు ఆ రోజే చేసుకుందామని, ఇంకా మా ఇంటికి కానుపుకి తీసుకెళ్దామని చెప్పి మేము అనుకున్నాము. అనుకుంటే ఈలోపే 26వ తారీఖు కొంచెం లైట్గా నడుము నొప్పులు వచ్చినాయి అన్నారు, ఇక్కడ తీసుకొచ్చారు. తీసుకొచ్చాక ఇక నేను ఆ నైట్కే వచ్చేసాను. మళ్ళీ వచ్చిన తర్వాత పాపం ఆ నైట్ అంతా కొంచెం పెయిన్స్ వచ్చినాయి. వస్తే మేడము సిస్టర్స్ బాగా చూసుకున్నారు. చూసుకున్నాక ఆ నైట్ ఈ నైట్ కొంచెము పడుకుని నిద్దులమ్మని చెప్పి ఒక ఇంజెక్షన్ ఇచ్చేసి పడుకుంది. ఆ ఉదయం 27వ తారీఖు ఉదయానికి 11 ఆ టైంకి కొంచెం మళ్ళీ పెయిన్స్ వచ్చినాయి బాగా. వచ్చేసరికి ఇక మేడము అమ్మాయి చాలా ఇబ్బంది పడుతుంది, బాగా ఇబ్బంది పడుతుంది. మేమైతే చూడలేక ఆపరేషన్ చేసేయమన్నా నేనైతే. మేడము పిలిచి మాట్లాడారు ఇలాగని, నార్మల్ డెలివరీ చేస్తామమ్మా, ఏముండదు, మీకు ఇబ్బంది ఏముండదు, ఆపరేషన్ ఏమి అవసరం లేదమ్మా అంటే ఆ అమ్మాయి ఏమి చాలా ఇబ్బంది పడిపోతుంది. అసలు నుంచోలేని పరిస్థితి, కింద పడిపోతుంది, నుంచోలేకపోతుంది, అసలు ఏలగలు పడిపోతుంది. కానీ సిస్టర్స్ ఆ అమ్మాయి దగ్గరే కూర్చొని ఆ అమ్మాయికి భయం లేకుండా సాంగ్స్ పెట్టి అలా డ్యాన్స్లు వేసేసి వాళ్ళు చేయాల్సినవి మొత్తం చేసేసారు మేడం. చాలా బాగా అమ్మాయికి భయం లేకుండా చెప్పేశారు, భయం లేకుండా చేసేసారు. తర్వాత మేడం కూడా మీకు ఏమి ఇబ్బంది లేదమ్మా, కష్టం ఆ కానుపు అయితే ఓకే, అవ్వకపోతే మాత్రం ఆపరేషన్ చేస్తాము అని చెప్పేసి అన్నారు మేడము. అన్నాక కూడా మళ్ళీ తర్వాత ఇంకొక అరగంటకి లేదు డెలివరీ ఎలాగైనా చేస్తామమ్మా అని చెప్పారు. కొంచెం భయం పోయింది మేడం. పోయిన తర్వాత 3, 3:30కి ఇంకా ఎక్కువగా పిల్ల బాధపడుతుంది, బాధపడుతుంటే ఇంకా ఆపరేషన్ చేస్తామని చెప్పేసి అన్ని లోపలికి తీసుకెళ్లారు, ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్లారు. తీసుకెళ్ళగానే మొత్తం డాక్టర్ అందరూ వచ్చేసారంట, అందరూ మొత్తం డాక్టర్ పిల్లల డాక్టర్ అందరూ వచ్చారు. ఇంకా ఆపరేషన్కి అన్నీ రెడీ చేసుకుంటున్నారంట. ఈ అమ్మాయికి అప్పటికి కూడా అమ్మాయికి చాలా ఇబ్బంది పడుతుంది, లేదు నీకు నార్మల్ డెలివరీ చేస్తానని చెప్పి మేడం అయితే చాలా ట్రై చేశారు. సిస్టర్స్ కూడా బాగా చాలా బాగా చూసుకున్నారు వాళ్ళైతే. ఇంకా ఆపరేషన్కి రెడీ చేసి మొత్తం మొత్తు కూడా ఇవ్వబోతున్నారంట మేడం. ఇంకా అమ్మాయికి డెలివరీ అయింది, నార్మల్ డెలివరీ అయిపోయింది. బాబు పుట్టాడు, బాగానే ఉన్నాడు మేడం. హాస్పిటల్ బాగా నచ్చింది మేడం నాకైతే. మేడమ్స్ సిస్టర్స్ బాగా చూసుకున్నారు, సొంత పిల్లలాగా, సొంత వాళ్ళ పిల్లలాగే చూసుకున్నారు. వాళ్ళైన సిస్టర్స్ కూడా చాలా బాగా చూసుకున్నారు. మేడం గారు దగ్గరకు వస్తే ఎలాంటి సన్న వాళ్ళైనా ఎవరైనా కానీ చక్కగా చూసి పంపిస్తారు, దానికైతే భయపడాల్సినంత అవసరం లేదు మేడం. దాని వరకు ఎవరు భయపడాల్సినంత అవసరం లేదు, ఎలాంటి వాళ్ళకైనా డెలివరీ నార్మల్ చేసి పంపిస్తారు.
ఏదో బై మిస్టేక్ ఏదన్నా కొంచెం ఇబ్బంది అనిపిస్తేనే ఆ ప్రశ్న చేస్తారు, లేకుంటే చేయరు. అంతవరకు మేము నమ్మకం. ఇంకా చూసుకునే వాళ్ళకి కూడా అదే చెప్తున్నాం మేడం. మేమైతే మేడం చాలా బాగా చూసుకున్నారు మేడం. మేడం గారికి, సిస్టర్స్కి, అందరికి థ్యాంక్స్ మేడం.